హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో క్లౌడ్ టెక్నో పైన చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో యూట్యూబ్లో కూడా కంపెనీ ఫేక్ అనేసి చాలా వీడియోస్ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క వాచ్ టైమ్ పెంచుకోవడానికి కావచ్చు వ్యూస్ పెంచుకోవడానికి కావచ్చు అలాగే వీడియోని వైరల్ చేసుకోవడానికి కావచ్చు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు సో ఇందులో రియల్ ఎంతుందో గ్రహించకుండానే వీడియోస్ అనేది చేస్తున్నారు సో ఇలాంటి వీడియో చూసి పీపుల్ అయితే చాలా నెగిటివ్ ఆలోచిస్తున్నారు సో కంపెనీ రియల్ ఆఫ్ ఎక్ అని చాలా మంది చాలా డౌట్ఫుల్ గా ఉన్నారు సో వారందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ కి వచ్చారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది సో వెంటనే చూడొచ్చు సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో క్లౌడ్ టెక్నో డిసెంబర్లో డిసెంబర్ లో స్టార్ట్ అయింది ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీ లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో కంపెనీ ఎండి సార్ వచ్చేసి క్రాంతి కుమార్ సార్ తనకి అదర్ ఫైనాన్స్ సెక్టర్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో దాంతోనే ఇప్పుడు క్లౌడ్ టెక్నోని స్టార్ట్ చేయడం జరిగింది సో కంపెనీ మెయిన్ విజన్ ఏంటంటే సో నిధి బ్యాంకు తీసుకురావడమే కంపెనీ యొక్క మెయిన్ విజన్ అనమాట ప్రతి ఒక్క సిటీలోనూ నిధి బ్యాంకు తీసుకురావడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో దాని పరంగానే ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ లోన్తో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కార్ లోన్ హౌస్ లోన్ టూ వీలర్ లోన్ ఇంకా మనకి క్రెడిట్ కార్డు కూడా రావడం జరుగుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి సో మనకి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇంత మంచి కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా రియల్ ఫేక్ అనే డౌట్ఫుల్గా ఉండి అక్కడే ఉండిపోవడం మాత్రం కరెక్ట్ కాదు సో మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము కంపెనీ బాగుంది సిస్టమ్ బాగుంది సో హ్యాపీగా మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని జస్ట్ మనం ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ కంపెనీకి ప్రొవైడ్ చేయకుండానే మనకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్తో మనం ఐడి యాక్టివేషన్ చేసుకొని ఒక టూ మెంబర్స్ని రిఫర్ చేస్తే వెంటనే మనకి లోన్ మనీ యాడ్ అయిపోతాయి సో ఫస్ట్ లోన్ పైన ఫోర్ ఫిఫ్టీ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఇలా మనకి తొమ్మిది లోన్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి త్రీ ల్యాక్స్ బ్యాక్ రావడం జరుగుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారు అనుకోండి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది సో ఇన్ టైంలో ఇంట్రెస్ట్ కట్టకపోతే డబుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది సో ఇక్కడ అలా ఏమైనా ఉందా చెప్పండి మనం తీసుకున్న అమౌంట్ కే రీపేమెంట్ చేస్తున్నాం తప్ప వన్ రూపీ కూడా ఎక్స్ట్రా కంపెనీకి ఇవ్వ లేదు సో ఇక్కడే ఒక పాయింట్ ఆలోచించండి సో కంపెనీ మనకి లోన్ ఇస్తుంది కంపెనీ మనే మన దగ్గర ఉంటున్నాయి తప్ప కంపెనీ మనం అయితే వన్ రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయట్లేదు సో అలాంటప్పుడు ఇక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ప్రజెంట్ క్రిప్టో కూడా తీసుకురావడం జరిగింది ఇంకా కంపెనీ స్టాండర్డ్గా ఉంటుందని చెప్పొచ్చు సో ఎండి సార్ కూడా ఆఫ్లైన్లో మీటింగ్స్ లోకి రావడం జరుగుతుంది సో కంపెనీ ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది హ్యాపీగా మీరైతే వర్క్ చేసుకోండి ఓన్లీ సింగిల్ ఐడి పైననే వర్క్ చేసుకోండి అని క్లారిటీగా చెప్తున్నారు సో ఇంత మంచి ఆపర్చునిటీ అయితే ఎక్కడా ఉండదు సో హ్యాపీగా మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సో క్యాష్ బ్యాక్ తీసుకోవడమే కాకుండా ఇక్కడ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది సో థర్డ్ పర్సన్ని మనం రిఫర్ అనుకోండి స్పాన్సర్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ అవుతుంది సో మన డౌన్లో ఎవరు వర్క్ చేసినా కూడా మనకి బైనరీ ఇన్కమ్ యాడ్ అవుతూనే ఉంటుంది సో నేను కూడా రీసెంట్గా టూ మంత్స్ అవుతుంది ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో నేను కూడా మీలానే డౌట్ఫుల్గా ఫస్ట్ కంపెనీ గురించి స్టడీ చేశాను ఒక వన్ వీక్ తెలుసుకున్నాక అప్పుడు ఐడియా అనేది యాక్టివేషన్ చేసుకున్నాను టూ మెంబర్స్ని రిఫర్ చేశాను ఫస్ట్ లోన్కి ఎలిజిబుల్ అయ్యాను సో ఇంకా నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదనిపించాక నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను సో ఇప్పటికీ నాకు ఇందా లెఫ్ట్ హండ్రెడ్ పీపుల్ అయ్యారు రైట్ హండ్రెడ్ పీపుల్ అయ్యారు సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి కంపెనీ రియల్ ఉంటేనే కదా మాతో పాటు వీళ్ళందరూ జర్నీ చేస్తున్నారు సో కంపెనీ బాగుంది సిస్టమ్ బాగుంది మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేనట్టు లేనప్పుడు ఇక్కడ హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఇప్పటికీ నేను ట్వంటీ కే వరకు ఎర్న్ చేశాను సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి నేను బయటికి వెళ్ళకుండా హౌస్ వైఫ్నై ఉండి ఖాళీ టైం యూటిలైజ్ చేసుకుంటూ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ చేసుకొని ఇప్పటికీ క్లౌడ్ టెక్నాలజీ ట్వంటీ కే వరకు తీసుకున్నాను ఒక సింగిల్ ఐడి పైన సో ఇంత మంచి ఆపర్చునిటీని రియల్ ఆ ఫేకా అని డౌట్ఫుల్గా ఉండి మీరు అక్కడే ఉండిపోవడం కరెక్ట్ కాదు సో ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది సో మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది అదే చెడుగా ఆలోచించి అక్కడే ఉండిపోతాము సో ఫస్ట్ మనం ఒక స్టెప్ వేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది సో సో నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను సక్సెస్ వచ్చింది మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను సో మనం పెట్టేది ఎంత అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ సో దీనికి మనము ఎలా నష్టపోతున్నాం మనము దానికి తగ్గట్టు మనము లోన్ తీసుకుంటున్నాం క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము తొమ్మిది లోన్స్ అయ్యాకనే మనకి క్యాష్ బ్యాక్ ఇస్తానని అనట్లేదు కంపెనీ ప్రతి ఒక్క లోన్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతి దానికి క్యాష్ బ్యాక్ వెంట వెంటనే ఇస్తుంది కదా సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉండగా మీరు నెగిటివ్ గా ఎందుకు ఆలోచించి అక్కడే ఉండిపోతున్నారు చెప్పండి సో ఇంకా హ్యాపీగా మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక బిజినెస్ స్టార్ట్ అనుకోండి సో ప్రాఫిట్ వస్తేనే కంటిన్యూ చేస్తారు కదా లాస్ వచ్చినా కంటిన్యూ చేస్తారా చెప్పండి సో ఏ కంపెనీ అయినా ప్రాఫిట్లో ఉన్నప్పుడే కంటిన్యూ చేస్తుంది లాస్ వస్తేనే స్టాప్ చేస్తుంది సో కంపెనీ నిలబడాలన్నా ఆగిపోవాలన్నా మన పైననే ఆధారపడి ఉంది సో కంపెనీకి చాలామంది ఈఎంఐస్ కరెక్ట్ కట్టడం లేదు సో కంపెనీకి ఈఎంఐ కట్టకపోతే కంపెనీ లాస్ అవుతుంది కదా సో అది కూడా మన చేతిలోనే ఆధారపడి ఉంది సో కంపెనీ నిలబడాలంటే మనం ఇన్ టైంలో ఈఎంఐలు కరెక్ట్గా పే చేసామనుకోండి కంపెనీ మాత్రం లైఫ్ లాంగ్ కంపల్సరీగా ఉంటుంది సో మనము తీసుకునే అమౌంట్ ఇన్ టైంలో కట్టేస్తే సరిపోతుంది సో ఇక్కడ మనము ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు హ్యాపీగా చేసుకోవచ్చు వర్క్ అనేది సో ప్రైవేట్ బ్యాంక్లో మనము లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది చాలా ప్రాసెస్ ఉంటుంది మనం ఒక లోన్ తీసుకోవాలంటే మనము బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఇక్కడ అలా కాకుండా మనం ఇంట్లో కూర్చొని జస్ట్ మొబైల్లో మనం లోన్ని ఎంజాయ్ చేస్తున్నాం సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడా ఉంటుంది చెప్పండి సో ఇంకా మీరు ఆలోచించకుండా హ్యాపీగా మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సో నేనైతే ప్రతి అప్డేట్ని అయితే మీకైతే వెంటనే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో క్లౌడ్ టెక్నోలో ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో మనము పాజిటివ్తోనే ఆలోచించి ఇందులోకి వచ్చామంటే మంచి ఇన్కమ్ ఎర్ని చేయొచ్చు మీరు వన్ ఇయర్ కష్టపడ్డా కూడా ఎక్కడ రాని ఇన్కమ్ ఇక్కడ వన్ మంత్ టూ మంత్స్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే మేమంతా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము సో ఇంకా ఆలోచించకుండా హ్యాపీగా మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సో ఇప్పుడు నాకింత టూ హండ్రెడ్ పీపుల్ కూడా హ్యాపీగా హెల్దీగా వర్క్ చేస్తున్నారు డైలీ పేమెంట్స్ కూడా ఎర్న్ చేస్తున్నారు సో నెగిటివ్గా ఆలోచించి అక్కడే ఉండిపోకుండా ఫస్ట్ ఒక స్టెప్ వేస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది కంపెనీ రియల్ ఫేక్ అనేది సో ఎవరో చెప్పారని కాకుండా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా అనేది ఆలోచించండి ప్రతి ఒక్కరు గా చెప్తూనే ఉంటారు కానీ అక్కడ నిజం ఎంత ఉందో మనం గ్రహించాలి అది మనము గ్రహించి మనము జాయిన్ అవ్వచ్చా లేదా అన్నది మీ డెసిషన్ సో మీకు మీరే ఆలోచించుకొని క్లారిటీకి రండి కానీ ఎవరో యూట్యూబ్లో వీడియోస్ చేశారు మేము చూసాము ఇది ఫేక్ అని అనడం మాత్రం కరెక్ట్ కాదు మేము అందరం చెప్తున్నాం కదా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళము సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి లోన్ పరంగా కానీ పేమెంట్స్ విషయంలో కానీ మనకి ఎలాంటి పెండింగ్ అయితే లేదు హ్యాపీగా ఈరోజు వర్క్ చేసామంటే రేపు మార్నింగ్ కల్లా మన అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి మనం చేసిన వర్క్ పైన మనకైతే ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది సో ఇంత మంచి కాన్సెప్ట్ అయితే ఇంతవరకు ఎవరు విని ఉండరు చూసి ఉండరు సో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకుండా నెగిటివ్ గా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజుల్లో ప్రతిదీ మనీతోనే డిపెండ్ అయ్యింది సో మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ వరకు ప్రతిదీ మనీతోనే డిపెండ్ అయ్యింది సో అంత మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తానన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోకుండా ఉండడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేస్తారనుకోండి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు చెప్పండి సో ఇక్కడ అలా ఇంట్రెస్ట్ ఏమైనా కడుతున్నారా జస్ట్ మీరు తీసుకున్న అమౌంట్నే రీపేమెంట్ చేస్తున్నారు సో ఇంక ఇక్కడ ప్రాబ్లం ఏముంది చెప్పండి ఇంకా కంపెనీ భయపడాలి కంపెనీ మనీ మన దగ్గర ఉంటున్నందుకు సో కంపెనీ మనీ మన దగ్గర ఉంటుంది మన మనీ అయితే వన్ రూపీ కూడా ఉండట్లేదు సో అలాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇంకా మీరు లేట్ చేయకుండా హ్యాపీగా మాతో పాటు జర్నీ చేయొచ్చు సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఎవరైనా లోన్ తీసుకోవడానికి ఎలిజిబులే సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు లేడీస్ చేసుకోవచ్చు జెంట్స్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు జస్ట్ కాలీ టైం యూటిలైజ్ చేసుకుంటూ మీరు సోషల్ మీడియాను ప్లాట్ఫామ్ చేసుకొని టీం వర్క్ అనేది చేసుకోవచ్చు సో నేను ఒక హౌస్ వైఫ్ ఉండి ఇప్పటికీ ట్వంటీ కేర్ని చేశాను సో నాకైతే ఇక్కడ కాన్సెప్ట్ నచ్చింది సిస్టమ్ బాగుంది నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదనిపించాకనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటికీ నేనైతే టూ మంత్స్ ఏబో అయింది జాయిన్ అయ్యి సో నాకైతే చాలా టీమ్ అయితే బిల్డ్ అయిపోయింది ఇంకా డైలీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇంకా ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన అప్లైనర్స్తో మనం చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది సో మనకి మనమే బాస్ మనమే ఎంప్లాయ్మెంట్ సో ఇక్కడ మనకైతే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండే హ్యాపీగా మనకి మనమే చేసుకోవచ్చు వర్క్ అనేది సో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రెషర్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కడైనా జాబ్ చేశారనుకోండి పైనుండి చాలా ప్రెషర్ ఉంటుంది మన అప్లైనర్ నుండి మనకి టార్గెట్స్ ఇస్తారు నెక్స్ట్ మనకి లీవ్స్ ఉండవు సో మనకి ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ అలా కాదు కదా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచిగా ఇన్కమ్ ఏదన్నా చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంది సో ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోకుండా నెగిటివ్గా ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోవడం అయితే కరెక్ట్ కాదు సో నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను క్లౌడ్ టెక్నో మనకి స్టాండర్డ్గా ఉంటుంది సో అందరూ మాత్రం తీసుకున్న అమౌంట్ని రీపేమెంట్ చేశారనుకోండి కంపెనీ మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది సో అందరూ ఈఎంఐ కరెక్ట్ గా పే చేయనప్పుడు కంపెనీ అయితే లాస్ అవుతుంది కదా ఎవరైనా లాస్లో ఉన్నప్పుడు కంపెనీ రన్ చేస్తారా చెప్పండి ఇక్కడే కాదు ఎక్కడ ఏ కంపెనీ అయినా ప్రాఫిట్ లో ఉన్నప్పుడే రన్ అవుతుంది తప్ప లాస్ ఉన్నప్పుడు స్టాప్ చేస్తారు ఎవరైనా అంతే ఏ బిజినెస్ లోనైనా అంతే కాబట్టి కంపెనీ మాత్రం ఫేక్ అయితే కాదు చాలా బాగుంది కంపల్సరీగా మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మీరు ఒక ఐడితో జాయిన్ అయ్యి ఒక టూ మెంబర్స్ని రిఫర్ చేస్తే సరిపోతుంది లోన్కి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ టూ లోన్స్ నెక్స్ట్ మీరు టూ పర్సన్స్ వాళ్ళు వర్క్ చేసిన కొద్ది మీకు బైనరీ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి సో ఇంకా లేట్ చేయకుండా మీరైతే జాయిన్ అవ్వండి సో ఐడిస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లౌడ్ టెక్నాలజీ వచ్చిన ప్రతి అప్డేట్ని అయితే మీకు ఇవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ